హలో అండి నమస్తే ప్రెగ్నెన్సీలో తొమ్మిది నెలలు అమేజింగ్ జర్నీ చేస్తున్నటువంటి ప్రతి గర్భిణి కూడా నా విషయండి మీరు బాగుండాలి మీ కడుపులో పెరుగుతున్న బిడ్డ బాగుండాలి అలాగే బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా మంచి తెలివితేటలతో పుట్టాలి ఈరోజు వీడియో గర్భిణీలు తెలియకుండా చేసే ఒక చిన్న తప్పు అండి జస్ట్ ఒక తప్పు మీ హెల్త్ పైన చాలా ప్రభావం చూపుతుంది ఎంటైర్ ప్రెగ్నెన్సీలోనే కాదు మీ టోటల్ లైఫ్ పైన కూడా ప్రభావం చూపుతుంది ఆ చిన్న తప్పు విన్నారంటే ఇదా అనిపిస్తుంది అసలు ఏంటిది అంటే గుడ్డు తినడం ప్రెగ్నెన్సీలో కోడుగుడ్డు తినడం చాలా హెల్తీని బట్ అర్థం వేయించుకొని అంటే ఆఫ్ పాయిల్ చేసుకొని తినడం చాలా తప్పండి సో కోడిగుడ్డు కానీ చికెన్ కానీ మీరు సరిగ్గా కుక్ చేయకుండా తిన్నారు అంటే వాటిల్లో సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది ఇది వెరీ డేంజరస్ ఇది బాడీలోకి వెళ్ళిన తర్వాత ఎలాంటి ప్రభావం చూపుతుందో కూడా నేను వీడియోలో చెప్తాను ఈ విషయం ఎంతమందికి తెలుసో నాకు తెలియదు ఖచ్చితంగా నాకైతే చాలా రోజులు తెలియని విషయం అండి ఇది ఈ ప్రెగ్నెన్సీ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాతే నాకు కూడా ఈ విషయం తెలిసింది సాధారణంగా ఈ ఆబ్బాయిల్ అంటే చాలామందికి నాన్ వెజ్ ప్రియులకు చాలా ఇష్టం ఒక ఆబ్బాయిల్ వేసుకుని అలా తిందాం తెలియకుండానే ప్రెగ్నెన్సీ టైంలో గర్భిణీలు కూడా చాలామంది తి తినే ఉంటారు ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్ టైంలో ఎక్కువగా తినే ఛాన్స్ ఉంది అంటే ఈ ఎగ్స్లో సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా ఉంది కదా అది మీ కడుపులోకి చేరితే ఖచ్చితంగా చాలా ప్రాబ్లం అవుతుందండి చెప్పాను అంటే నిజంగానే భయపడతారు దీని గురించి తెలుసుకున్న తర్వాత కూడా నేను కూడా ఆశ్చర్యపోయాను అంతగా భయపడ్డాను ఇంత ప్రమాదం ఉందా దీనివల్ల అని ఒకవేళ జస్ట్ ఇది కడుపులోకి వెళ్ళి ఆ తర్వాత మల విసర్జన ద్వారా బయటకు వెళ్తే ప్రాబ్లం ఏమి ఉండదు ఒకవేళ మీ నర్వస్ సిస్టమ్ లేదా మీ నరాల్లో ఈ బ్యాక్టీరియా వెళ్ళి ఫిక్స్ అయింది అంటే ఖచ్చితంగా చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది ఎలా అంటే ఒక బ్యాక్టీరియా వల్ల ఏమేమి అవ్వచ్చు అంటే ఫస్ట్ వచ్చి బ్రెయిన్ పెయిన్ అటాక్ అవుతుందండి విపరీతమైన కడుపు నొప్పి ఫుడ్ పాయిజనింగ్ అంటే వామిటింగ్ అవ్వచ్చు బేదులు కూడా అవుతాయి దీనివల్ల కాళ్ళు చేతులు కూడా చలనం లేకుండా పడిపోతాయి సో ఈ చికెన్ చనిపోయినటువంటి కోడి ఎంతసేపు ముందు చనిపోయి ఉంటుందో మనకు తెలియదు మనం తీసుకొని వస్తాము తెలియకుండా సరిగ్గా కుక్ చేయలేదు అంటే దాన్ని ఈ బ్యాక్టీరియా ఖచ్చితంగా ఉంటుంది ఈ బ్యాక్టీరియా వల్ల ఫ్యూచర్లో విపరీతమైన వెన్ను నొప్పి వస్తుంది స్పైనల్ కార్డ్ అలాగే నర్వస్ సిస్టమ్ దీనివల్ల తొందరగా పాడయ్యే ఛాన్సెస్ ఉన్నాయి విపరీతమైన వెన్ను నొప్పి కడుపు నొప్పి ఉంటే ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి ఒకవేళ మీకు ఈ ఆబ్బాయిల్ తినే అలవాటు ఉంటే ఆబ్బాయిల్ ఎగ్ కానీ చికెన్ కానీ తినే అలవాటు ఉంటే తిన్న తర్వాత మీకు ఏమైనా కడుపు నొప్పి వస్తూ ఉన్నా ఇలా వెన్ను నొప్పి కడుపు కడుపు నొప్పి విపరీతంగా ఉన్న వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ టైంలో వెన్ను నొప్పి కడుపు నొప్పి వస్తుంది కాకపోతే మీరు భరించలేనంతగా వస్తూ ఉంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి ఈ కబాబ్స్లో కూడా ఖచ్చితంగా పచ్చిపచ్చిగా ఉంటుంది కాబట్టి ఈ కబాబ్స్ అలాంటివన్నీ అవాయిడ్ చేయండి నెక్స్ట్ ఈ బ్యాక్టీరియా వల్ల యూటీఐ ప్రాబ్లం అవుతుంది ఇన్ఫెక్షన్ అవుతుంది అందువల్ల ప్రెగ్నెన్సీ టైంలోనే కాదు ఏ టైంలో అయినా సరే ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే ఆబ్బాయిల్ చేసుకుని తినడం చాలా చాలా తప్పు ప్లీజ్ అవాయిడ్ చేయండి ఈ బ్యాక్టీరియా డైరెక్ట్గా అటాక్ చేస్తుంది చాలా పవర్ఫుల్ మీరు డాక్టర్స్ చెప్తే యాంటీబయాటిక్స్ కానీ కిల్లర్స్ కానీ ఇచ్చి తగ్గిపోతుంది ఒకవేళ మీకు తగ్గకపోతే చాలా రోజుల నుండి మిస్టేక్ చేస్తున్నారు అంటే ట్రీట్మెంట్ ఎక్కువ రోజులు ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇలాంటి ప్రాబ్లం ఏదైనా ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళు తగిన ట్రీట్మెంట్ మీకు ఇస్తారు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి హ్యాపీ ప్రెగ్నెన్సీ బీ హ్యాపీ కీప్ స్మైల్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను